అందరికీ నమస్కారం ఆరోగ్యానికి తెల్లటి బియ్యం అన్నం చాలా చెడు చేస్తుందని నేను చెప్తూ ఉంటాను మీలో చాలామంది తెల్లటి బియ్యం అన్నం మానేసి ముడి బియ్యం తింటూ ఉంటారు ఇంకా ఎక్కువ మంది మధ్య మిలెట్స్ మంచిదంటే ఆ అన్నం కూడా బాగా తింటున్నారు కానీ నేను బరువు తగ్గాలన్నా షుగర్ తగ్గాలన్నా కొలెస్ట్రాల్ ట్రైగిలెజరేట్స్ తగ్గాలన్నా ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా మీ లోపల కొవ్వు బాగా కరగాలన్నా అన్నం పూర్తిగా మానేయండి అని చెప్తుంటాను మీలో చాలామంది నా వీడియోస్ బాగా విని రైస్ని పూర్తిగా మానేస్తారు అంటే ఏ అన్నమైనా సరే అది బీమే కాదు ఇంకొక కూరలు అన్నమో సామలన్నమో ఏదో ఒకటి మానేస్తారు ఇట్లా ఏదైనా అన్నమే అంటే అన్నం కంప్లీట్గా మానేస్తారు మీరు ఇట్లా అన్నం మానేసి కొన్ని నెలలు తింటూ గడిస్తే కొద్దీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తుంటారు పెద్దలో తాతలో తండ్రులు ఉంటారు కదా అటు అత్తా మామలో మీరు అన్నం పూర్తిగా మానేసి తింటున్నారు భవిష్యత్తులో మీకు చాలా ప్రమాదాలు వస్తాయి అన్నం పూర్తిగా మానేస్తే మీకు అసలు పట్టుతో ఉండదు బలహీనం అయిపోతారు ఇక భవిష్యత్తులో మీరు ఏం పని చేయలేరు ఇక ఎందుకని ఎప్పుడు అన్నం అసలు మానకూడదు అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది మీరేదో బరువు షుగర్ తగ్గాలని అన్నం మానేసేటట్టు పిచ్చి పిచ్చి పనులు చేశారంటే చాలా రిస్కుల్లోకి వెళ్తారు అని చాలామంది పెద్దలు తాతలు తండ్రులు ఇంట్లో వాళ్ళు అంటుంటారనమాట మీలో చాలామందికి ఇట్లాంటి పదాలు ఏదో నలుగురు నోట వినేసరికి నిజమేనేమో ఇంతమంది అంటున్నారు కదా వీళ్ళు ఏమన్నా ఎంతోమంది నన్ను చూసుంటారా మిన్నాళ్ళు అన్నం మానేసిన వాళ్ళనని మీకు నిజంగా అనుమానం కూడా కలగటం సహజం మరి ఇందులో వాస్తవం ముందే అన్నం మానేస్తే అన్న ప్రమాదాలు జరుగుతున్నాయి మీకు ప్రమాదాలు వచ్చే పని నేను ఎప్పుడన్నా చెప్తాను చెప్పండి అసలు మిమ్మల్ని అన్నం మానేయమన్నాం కానీ తిండి మానేయమని లేదు కదండి తేడా ఉందా లేదా రెండిటికి పదాల్లో అన్నం మానేయమన్నాను భోజనం మానే ఇది గమనించాల్సిన విషయం మీరు మీ పెద్దలకో తాతలకో చెప్పాల్సిన విషయం ఏంటి మేము అన్నం మానేసామండి కానీ మేము తింటాం మానేయలేదుగా తింటున్నాం కదా అనండి ఏంటి తింటున్నాం పుల్కాలు తింటున్నాం గోధుమ పిండి పులకాలు మల్టీగ్రెయిన్ పిండి పులకాలు జొన్న రొట్లు సజ్జ రొట్లు రాగి రొట్లు వాటిని అన్నంగా చేసుకునే బదులు వాటిని పిండిగా చేసి పులకాగా తింటున్నాం పదార్థం వెళుతున్నది కదా కాకపోతే అక్కడ ఎక్కువ పదార్థం వెళుతున్నది ఇక్కడ తక్కువ పదార్థం వెళుతున్నది మనం రూపం మార్చమంతే అక్కడ మెతుకులుగా తినే బదులు ఇక్కడ పిండిగా చేసుకున్నాం రొట్టెలాగా పులక లాగా ఇట్లా చేసుకుంటున్నాం అనమాట ఎందుకు మనం కర్రీస్ ఎక్కువ తినాలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు బరువు తగ్గాలన్నా కొవ్వు కరగాలన్నా షుగర్ తగ్గాలన్నా కర్రీస్ ఎక్కువ తినాలి భవిష్యత్తులో లేని జబ్బులు రాకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తుల కంటే నీడపట్టు కూర్చునే వారికి కర్రీస్ ఎక్కువ తినాలి అన్నంలో కర్రీస్ ఎక్కువ తినలేం కూర పుల్కాల్లో కర్రీస్ ఎక్కువ తినగలుగుతాం పైగా అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మనం మెత్తగా ఉండి ఎక్కువ తినేస్తున్నాం పుల్కాల్లో అయితే తక్కువ కార్బోహైడ్రేట్స్ వస్తాయి క్యాలరీస్ తగ్గిపోతాయి ఈ రీజన్తో నేను చెప్తున్నాను మరి అన్నం మానేస్తే ఏదో ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు అనుకునే తప్పు అంటానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను అందుచేత మనం ఆహారం మానలేదు అన్నం మానేమంతే ఇప్పుడు నార్త్లోకి వెళితే వాళ్ళు అన్నం తినరండి రాజస్థాన్ వైపు వెళితే రోజు అన్నం తినరండి మనం రోజు అన్నం తిని అప్పుడప్పుడు ఎప్పుడైనా చపాతి తింటుంటామే వాళ్ళు ఆ ప్రాంతాల్లో అప్పుడప్పుడు అన్నం అప్పుడప్పుడు తింటుంటారు మరి రోజు వాళ్ళు చపాతి తింటున్నారు మరి వాళ్ళు అసలు అన్నం తినలేదు కాబట్టి రాజస్థాన్ వాళ్ళను నార్త్ వాళ్ళంతా ఎండుకుపోయారా పనికిరాని వాళ్ళగా అయిపోయారా బలహీనం అయిపోయారా చెప్పండి ఎక్కడన్నా మరి అమెరికా లాంటి దేశాల్లో ఇతర దేశాల్లో అసలు రైస్ అనేది ముట్టుకొని దేశాలు చాలా ఉంటాయండి అసలు తినరు వాళ్ళు అన్నం మరి వాళ్ళందరూ పనికి రాకుండా అయిపోయారా చెప్పండి అంటే అది ఒక అలవాటు ఏ ప్రాంతంలో ఏ ధాన్యాలు పండుతాయో పెద్దలు అవే చూశారు కాబట్టి అవే తిన్నారు కాబట్టి వాళ్ళలాగా తింటే బాగుంటుందని వాళ్ళకి అదే తెలుసు ఇప్పుడు ఈ రోజుల్లో రకరకాలు లభిస్తున్నాయి కాబట్టి మనం ఏవైనా సరే తినొచ్చు ఒకటే తినాలి లేదు ఇదే తినాలని లేదండి ఏదైనా సరే శరీరానికి అందవలసిన పోషకాలు అందాలి హాని కలిగించుంటే వాటిని వదిలేయాలి అందుకని మనం తినే ఆహారంలో పోషకాలు అందుతున్నాయా లేదా మీరు ఆలోచించుకోండి అందుకని శరీరానికి అన్నం మానేస్తే నీరసం వచ్చేస్తుంది కళ్ళు తిరుగుతాయి అనుకుంటే మీరు ఒట్టి కూరలు తినేసి పులకాలు తినేసి ఉచ్చు కూర్చుంటే కళ్ళు తిరుగుతాయి మనం దీంతోపాటు ఏం తీసుకుంటున్నాం అన్నం మానేసినందువల్ల శక్తి తగ్గకుండా నీరసం రాకుండా మొలకలు బాగా తింటున్నాం మొలకల ద్వారా మంచి పోషకాలు కొంత కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఇవన్నీ ఫ్యాట్ ఇవన్నీ వస్తాయి అన్నం మానేసాం ఇంకా కొంతమంది నేను వేరిసిన పప్పులు వాడుకోండి కొబ్బరి వాడుకోండి అంటున్నారు కొంచెం అవసరమైతే బాదం పిస్తాలు జీడిపప్పులు పుచ్చ పప్పులు ఇట్లాంటివి కూడా బాగా నానబెట్టుకు తినమంటున్నాం ఇవన్నీ మంచి పోషకాలు ఉన్న ఆహారాలు మనం తింటున్నాం అంచేత మన శరీరానికి ఏదో కండ్రాలు క్షీణించిపోవటం కానీ భవిష్యత్తులో మనం ఎండుకుపోవటం కానీ అసలు ఏ పని చేయడానికి పనికి రాకుండా శరీరం తయారైపోవటం కానీ ఇలాంటివేమీ జరగవు ఒక్కలకు కూడా జరిగే అవకాశం వన్ పర్సెంట్ కూడా ఉండదు ఇవన్నీ ముసలవాళ్ళు వాళ్ళకి నాలెడ్జి ఆ రోజుల్లో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు అది తినకపోతే ఇంకోటి లేదు కదా వాళ్ళ అన్నమ్మ అనేసరేం తినేవాళ్ళు అండి చెప్పండి వాళ్ళకి గింజన్న మజ్జిగన మూడు పూటలు కూరలు లేవు పులకాలు లేవు జొన్న రొట్టెలు లేవు రాగి రొట్టె లేదు దాని బదులు మొలకలు లేవు జీడిపప్పులు లేవు మరి అన్నం మానేస్తే వాళ్ళు ఎండుకుపోరా అన్నం మానేస్తే వాళ్ళ కళ్ళు తిరిగి కింద పడరా మరి వాళ్ళకి ఇంకో సోర్స్ లేదు తినటానికి పళ్ళు కూడా దొరకలేదు అందుకని వాళ్ళకి అన్నమే ప్రధాన ఆహారం మూడు పూట్ల మనకి అన్నమే ప్రధానం కాదు మనకి ఇన్ని రకాలు లభిస్తున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ సోర్సుల రూపంలో ఇన్ని మనం తింటున్నాం కాబట్టి అన్నం అక్కడ కట్ చేసేసిన కంప్లీట్గా మానేసిన ఏ రిస్క్ మనకి లేదన్నమాట అంటే ఈ అవగాహన మీకు లేనప్పుడు పెద్దోళ్ళు అనే మాటలకు చదువుకున్న వారు కూడా కొంచెం బోల్తా పడుతుంటారు అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి కాస్త ఆలోచించండి అని విజ్ఞప్తి చేస్తూ Намаскар.